టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మరియు మండల టీఆర్ఎస్ సారా రామగౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు నర్సాపూర్ మైనారిటీ హబీబ్ ఖాన్ మరియు అశోక్ గౌడ్, చంద్రగౌడ్ ఇట్టి కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు రాజకీయ లేవాలని ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ పేరు తెలంగాణ రైతులందరి రాజవాళ్ళ ఉద్దేశంతో మన కేసీఆర్ గారు ఎన్నో రైతులకు రైతు మంది కానీ రైతు బిమ్మ కానీ రైతు కరెంటు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ అన్ని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో రైతులే రాజకీయాల ఉద్దేశంతో కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఈరోజు మన కేసీఆర్ చేస్తున్న అన్ని కార్యక్రమాలు కానీ మిగతా రైతుల సేవ కానీ చేస్తే దాన్ని బీజేపీ వారు వ్యతిరేకించడం జరుగుతుంది. మీరు ఒక రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి మీరు కొనుగోలు యాసంగి పంట చేస్తారా చేయరా రెండే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అంటే ఏ విధంగా అయితే ఒక గిన్నె రోడ్డులో కొని ఆ రైతులకు డబ్బులు వెళ్ళే గంటలు వేసి ఆ రైతులు ఆడుకుంటుండో ఆ విధంగా ఈ రోజు మీరు కేంద్ర గవర్నమెంట్ పంటలకు చిన్న పెద్ద పేరు లేకుండా అసలు ఏపీ నిజాయితీ ఉన్నాయి. బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడారు? సంక్షేమ పథకాలు 29 రాష్ట్రాలే తెలంగాణ గవర్నమెంట్ రకరకాల స్కీములు పెడుతున్నది. దాన్ని మీరు ఈరోజు జీర్ణించుకోలేదా? ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఇలా మా కేసీఆర్ గాని మా కేటీఆర్ గాని మా హరీష్ గారు గాని మా మహారాణ గాని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు ఏం మాట్లాడకూడదు. మీరు అడ్డంగా నడుపుతూ తెలియజేస్తున్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.